హాయ్ వ్యూస్, ఈరోజు ట్రాఫిక్ అన్నది ఒక సర్వసాధారణ అంశంలాగా మారిపోతూ ఉంది, ముఖ్యంగా సిటీలలో. అయితే ఇది సర్వసాధారణం ఏంటండి, విడాలకు కారణమవుతుందండి ఈ ట్రాఫిక్ అని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య అంది. ఇదేంటి ట్రాఫిక్కి విడాకులకి ఏం సంబంధం రా బాబు అని చెప్పేసి నేను కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళాను. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆమె ఏమంటుందంటే, ఇందుక మాజీ ముఖ్యమంత్రి ఎవరు, దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర, అతని యొక్క భార్య ఎవరు అమృత, ఆమె కూడా బాగానే యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో. సో ఈమె వచ్చేసి ఏమంటుందంటే, ముంబైలో విడాకులకి అప్లై చేస్తున్న వాళ్ళల్లో 3% మంది ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళే. అంటే ఈ ముంబైలో ఉన్నటువంటి రోడ్ల వల్ల, ట్రాఫిక్ వల్ల, గుంతల వల్ల నానా రకాలుగా ఇబ్బందులు పడి ఇంటికి వెళ్ళి సరిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేక, గుర్తుంచుకోండి, ఈ వేలో బాగా డిస్టర్బ్ ఫీల్ అయిపోతున్నారు, దానితో విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు, ఎన్నో మానసిక సమస్యలు కూడా ఇది కారణమవుతుందని చెప్పేసి ఆమె అందనమాట. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ముంబై రోడ్లనే పట్టించుకోవటం లేదు, అండ్ ముంబైలో ట్రాఫిక్ను వచ్చేసి క్లియర్ చేయటం లేదు, అండ్ మోర్ ఓవర్ పరిపాలన సరిగా లేదు, దానివల్ల కుటుంబాలు ఇదిగో విడాకుల దాకా వెళ్తున్నాయి, పరిపాలన బాగా చేయండి, రోడ్లు బాగా వేయండి, లైక్ ఈ వేళ ఆమె చెప్తాం. దీనికి మరికొంతమంది వచ్చేసి, మీరు అంటే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో మీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రోడ్లన్నీ బాగున్నాయా, ట్రాఫిక్ అప్పుడు ఏమి లేకుండా ఉందా, అప్పుడు విడాకులకు వెళ్ళిన వాళ్ళు ఎవరు ట్రాఫిక్ వల్ల కాదని చెప్పేసి మరికొంతమంది సెటర్లు ఏవో వేస్తూనే ఉన్నారు. బట్ మీరు చెప్పండి, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కలకత్తా కావచ్చు, ఏదైనా సరే పెద్ద పెద్ద నగరాలలో ఈ ట్రాఫిక్ వల్ల సమయానికి ఇంటికి రాలేకపోవటం కావచ్చు, సమయానికి ఆఫీస్కి వెళ్ళలేకపోవటం వల్ల కావచ్చు, దీనివల్ల మానసికంగా ఎంతో ఇబ్బందులు పడిపోతూ ఫ్యామిలీతో సరైన టైం స్పెండ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారా, దానివల్ల నిజంగానే విడాకుల దాకా వెళ్ళే వాళ్ళు ఉంటున్నారా లేరా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.